హలో, బ్రేకింగ్ న్యూస్ చూసిన ఉత్తరాది రాష్ట్రంలో 4 రోజులకు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా యమునా నదికి వరద నీరు భారీగా పోటెత్తుతుంది. దీంతో అత్యంత ప్రమాదకర స్థాయికి యమునా నది నీటి మట్టం చేరుకుంది. యమునలో దాదాపు 207.5 మీటర్లకు నీటి మట్టం చేరుకుంది. 10 ఏళ్ల తర్వాత యమునా నదిలోకి భారీగా వరద ప్రవాహం పెరిగింది. 2013లో 207.32 మీటర్ల వరకు వరద ప్రవాహం చేరింది. హర్యానా హతీనికుండ్ బ్యారేజీ నుండి అధికారులు నీటి విడుదల చేశారు. గుడిసెలకు నీరు చేరకుండా యమునా నది పరివాహక ప్రాంతాల ప్రజలు రొటెక్కారు. ఢిల్లీ వరదలో పరిస్థితులపై 16 కంట్రోల్ రూమ్స్ను ఏర్పాటు చేశారు. క్విక్ రెస్పాన్స్ టీమ్స్ 47 రెస్క్యూ బోట్లను సిద్ధం చేశారు. హలో, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఉత్తరాది రాష్ట్రాల్లో 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా యమునా నదికి వరద నీరు భారీగా పోటెత్తుతుంది. దీంతో అత్యంత ప్రమాదకర స్థాయికి యమునా నది నీటి మట్టం చేరుకుంది. యమునలో 207.25 మీటర్ల నీటి మట్టం చేరుకుంది. 10 ఏళ్ల తర్వాత యమునా నదిలోకి భారీగా వరద ప్రవాహం పెరిగింది. 2013లో 207.32 మీటర్ల వరకు వరద ప్రవాహం చేరింది. హర్యానా హతీనికుండ బ్యారేజీ నుండి అధికారులు నీటి నుండి విడుదల చేశారు. గుడిసెలకు నీరు చేరడంతో యమునా నది పరివాహక ప్రాంతాల ప్రజలు రొటెక్కారు. ఢిల్లీ వరద పరిస్థితిపై 16 కంటోన్మెంట్ రూమ్స్ ఏర్పాటు చేశారు. క్విక్ రెస్పాన్స్ టీమ్స్ 47 రెస్క్యూ బోట్లను కూడా సిద్ధం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రాజ్ అందిస్తారు. రాజ్, చెప్పండి, అక్కడ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది? వరుణ్, నిజానికి డేంజర్ మార్క్ 205.33 మీటర్లు. ఇటు పరిస్థితుల్లో 207 వరకు చేరేసరికి ఢిల్లీ యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ముఖ్యంగా యమునకి చుట్టుపక్కల ఉన్నటువంటి ఏవైతే పల్లె ప్రాంతాలు ఉన్నాయో అటువైపు ఇప్పుడిప్పుడే కాస్త నీరు చేరుతున్నట్టుగా తెలుస్తుంది. దీంతో ఇప్పటికే అలర్ట్ చేసినటువంటి రెస్క్యూ బృందాలు ప్రజల్ని తరలించడం మొదలుపెట్టాయి. సోమవారం రాత్రి నుండి ఈ రకంగా తరలించడం మొదలుపెట్టాయి. ఓవరాల్ గా గమనిస్తే ఇక్కడ ఉన్నటువంటి యమునా నదికి సిటీలో వెళ్తున్నటువంటి మార్గం గుండా ఉన్నటువంటి అన్ని బస్తీలు అన్ని ప్రాంతాల నుండి కూడా నిర్ణయించారు. గతంలో దాదాపు 37,000 మంది ప్రజల్ని తరలించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈసారి ఆ సంఖ్యను మరింత పెంచాలని డిసైడ్ అయింది. మరోవైపు బోట్లతో సహా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని, పరిస్థితిని ప్రతి గంటకు సమీక్షిస్తున్నామని ఉన్నతాధికారులు తెలుపుతున్నారు. నిజానికి నిన్నటి నుండి కొంతవరకు ఢిల్లీలో వర్షం తగ్గినప్పటికీ ఎగువ ప్రాంతాల్లో వదులుతున్నటువంటి నీటి కారణంగా, ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో బ్రిడ్జిలు కూడా కూలిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ వరద నీరు ఏదైతే ఉందో అది పూర్తిగా యమునకి చేరడంతో ఇక్కడ ప్రమాదకరమైన పరిస్థితికి ఇక్కడ చేరుకుంది. మరోవైపు ముఖ్య పట్టణంలోకి, అంటే ముఖ్యంగా ఢిల్లీ సెంటర్ లోకి మాత్రం వరద నీరు వచ్చే పరిస్థితి లేనప్పటికీ కూడా తరలించే విషయంలో మాత్రం, నీటిని తరలించే విషయంలో మాత్రం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి మునిగే పరిస్థితి నెలకొంది. సో దీనికి సంబంధించి ఇప్పటికీ మంత్రి సౌరవ్ భరద్వాజ్ చాలా స్పష్టంగా పేర్కొన్నారు, పూర్తి స్థాయిలో తాము అప్రమత్తంగా ఉన్నామని. ప్రజలు కూడా, ముఖ్యంగా యమునా తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అధికారులతో సహకరించి అక్కడ నుండి ఖాళీ చేసే విధంగా చూడాలని పేర్కొంటున్నారు. దీనికి సంబంధించి పోలీసు యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ఇక్కడ వెళ్తున్నటువంటి మార్గాల గుండా ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. ఇటువైపు వచ్చే వాహనాలను, భారీ వాహనాలను ముఖ్యంగా నిషేధించడం జరిగింది. ఇక మరికొద్ది సేపట్లో ఈ వరద మట్టం మరింత పెరిగే అవకాశం ఉండడంతో యంత్రాంగం మరిన్ని ఏర్పాట్లు చేయడానికి సిద్ధమవుతోంది. వరుణ్, ఎటైతే చూసుకున్నట్లయితే గుడిసెల్లో ఉన్న లేదా లోతట్టు ప్రాంత ప్రజలకు ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేస్తుంది? నిజానికి యమునా నది ఏదైతే ఉందో దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా, అంటే ఇవన్నీ గతంలో వీరికి శరణార్థులు అలాగే ఇతర పేదవారికి సంబంధించి ఇచ్చినటువంటి పరిస్థితి ఉండేది. అంటే అక్కడ భారీ ఎత్తున బస్తీలు నెలకొని ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో వారిని తరలించడం మొన్న రాత్రి నుండే, సోమవారం రాత్రి నుండే మొదలుపెట్టింది ప్రభుత్వం. అయితే కొందరు సహకరించడం లేదు. వారు నిజానికి పరిస్థితిని అంత తీవ్రంగా అనుకోకపోవడం దీనికి కారణం, ఎందుకంటే ఈ స్థాయి వరదలు ఈ మధ్య రాలేదు కాబట్టి వారికి నచ్చజెప్పి వీరిని సమీపంలో ఉన్నటువంటి ఓపెన్ ప్లేస్ లో ఉన్నటువంటి
ఏవైతే పునరావాస శిబిరాలు ఉన్నాయో అక్కడికి తరలిస్తున్నారు. ఓవరాల్ గా మాత్రం కేంద్రంతో పాటు వీరు అంటే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు స్థానికంగా ఉన్నటువంటి రెస్క్యూ బృందాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం ఒక కంట్రోల్ రూమ్ ని కూడా పెట్టారు. ఎవరైతే ప్రజలు ఎవరైనా చిక్కుకున్నట్టు ఏమాత్రం అనుమానం ఉన్నా వెంటనే సమాచారం అందించాలని పేర్కొంటున్నారు. దీనిపై పూర్తి ఇప్పటికే గంట గంటకి సమీక్ష చేస్తున్నటువంటి అధికారులు పూర్తి స్థాయిలో వివరాలు కూడా సేకరిస్తున్నారు. మరోవైపు ఎప్పటికప్పుడు సీఎం కేజ్రీవాల్ కి కూడా సమాచారం అందిస్తున్నారు. ప్రతి గంటకి కూడా ఈ సమీక్ష నిర్వహించి దాన్ని బట్టి తీసుకునే నిర్ణయాల్లో మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజ్.